నేను ఎలాగ ఎలక్షన్కి వచ్చాను అంత నరేష్ చెప్పేశారు. బట్ తను నాకు, నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఫ్రెండ్ తను, ఎప్పటి నుంచో మాకు రిలేషన్షిప్. సో ఈయన వచ్చి అడగంగానే ఫస్ట్ నాకు అసలు వద్దు ఇవన్నీ, ఎందుకంటే ఈయన రాజశేఖర్ గారు లేదు 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 నువ్వు వెళ్ళు, నువ్వు కనిపిస్తే నువ్వు చెయ్యి అని ఒక డెసిషన్ తీసుకున్నది ఈయన. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్ గారిని కూడా నిలబెట్టేశాడు తను మంచి మాటలు చెప్పి. యాక్చువల్గా నేను, నా పిల్లలు, నా డాటర్స్ ఇద్దరు, అయ్యో డాడీ వద్దు ఎందుకంటే షూటింగ్ ఉంది, ఒక పక్క నా పనులన్నీ చేసుకోవాలి, ఈయన అసలు డిఫీట్ ఆ ఫెయిల్యూర్ అంటే క్యారమ్స్ ఆడుతూ ఓడిపోతే కూడా ఆయన భరించలేరు. ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్ ఈయన ఎందుకు ఎలక్షన్లో తిప్పడం. మేము మాక్సిమం ట్రై చేసాం వద్దని, మేము వద్దంటాం తనేమో కంటెస్ట్ చేయమంటాడు, మాతో మాట్లాడినప్పుడు ఓకే అంటారు, ఈయనతో మాట్లాడడం వెంటనే ఓకే అనేస్తారు. ఇట్లా మొత్తానికి ఆయన కూడా. అండ్ నిజంగా ఈ వన్ మేము ఒప్పుకున్న తర్వాత ఒక 10 డేస్ మాకు క్యాంపెయినింగ్ ఉండింది. ఎంత కష్టపడి అందరు, ఇప్పుడు తను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి పనిచేశామంటే, ఎందుకంటే మాకు ఆపోజిట్ టీమ్ చాలా స్ట్రాంగ్ టీమ్, ఇప్పుడు చూడండి రాజీవ్ కనకాల గారి లాగా ఇట్స్ వెరీ అంత స్ట్రాంగ్ టీమ్తో సడన్గా మేము వచ్చేసి యూనో టు కంపీట్ అనేసరికి ఇట్ వాజ్ సచ్ అ బిగ్ టెన్షన్ అందరికీ. చాలా కష్టపడి ఇంకా ఆఖరికి మా పిల్లల్ని కూడా దించేశారు ఈయన. షూటింగ్ లో ఉంటాను నేను, నేను అందరికీ ఫోన్ చేయలేనురా, ఇదిగో ఈ డైరీలో ఉన్న మెంబర్స్ అందరికీ, అంటే 500 మెంబర్లు 600 మెంబర్స్ ఉన్నారు, ఈ అన్ని మెంబర్స్ కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి మమ్మీ డాడీ షూటింగ్ లో ఉన్నారని. అంటే వాళ్ళిద్దరూ కూడా ఇంక ఇలాగా ఎవ్రీ మెంబర్తో మాట్లాడి మేము యూనో వీ వాంట్. యాక్చువల్గా బేసికల్గా నేను దిగడానికి కారణం ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ అంటే ఏదో ఒక 10 మంది మధ్యలో జరిగిపోతుంది, అలాగ కాదు. ఎవ్రీ మెంబర్ రావాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ఇది ఓట్ అనేది మన హక్కు. సో దీనిని మనం ఓట్ చేసి ఒక స్ట్రాంగ్ ప్యాలెంట్ని గెలిపించుకుంటే మనకి రేపు ఇది కావాలంటే, మాకు అది జరగటం లేదు ఇది జరగటం అనడం కాదు, మనకు జరిపించుకోవాలంటే సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. సో ఇది ఈ మూమెంట్ తీసుకురావాలని మేము అనుకున్నది. ఈయన కాల్స్ చేసింది ఎక్కడెక్కడి నుంచి, ఊర్ల నుంచి కూడా అందరు, చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఓటేసి వచ్చారు. నిజంగా అండి, ఎలా థ్యాంక్స్ చెప్పాలో మనిషి మనిషికి ఇప్పుడు చెప్పలేము, అందుకే నేను ఇట్లా చెప్తున్నాను. మీ పాప ఫోన్ చేశారని, మీరు ఫోన్ చేశారని, ఇలాగ అందరూ మాట మీరు చేశారని వచ్చామని చెప్పినంత వరకు మేము ఓట్ చేయలేదండి, ఫస్ట్ టైం వచ్చామని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి, మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఇవాళ అంత దీని అంతటికీ ఒక ప్రూఫ్ ఏంటంటే, ఇవాళ వచ్చిన ఓటింగ్ ఇంత పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇంతవరకు నాకు తెలిసి highest polling ever in the history of దగ్గర దగ్గర 500 మంది వచ్చి ఓటింగ్ చేశారండి. ఇంకా సెలబ్రిటీస్ వచ్చారు. ఐను ఇకపోతే ఇప్పుడు ఈ విక్టరీ ఇప్పుడు సరే మేము విన్ అయ్యాము అనగానే రాజీవ్ కనకాల గారు, ట్రెజరర్ గా శివబాలాజీ గారు, ఇలాగ అందరిమి ఇప్పుడు ఆ ప్యానెల్స్ టీంలు అన్ని మారిపోయి ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మేము అందరిమి ఒకటి, అందరిమి కలిసి పని చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, మాకు ఆల్ ది బిగ్ వీక్స్ అంటే సాధారణంగా ఏమైపోయిందంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే చిన్నవాళ్ళం అంటే చాలామంది మీడియా వాళ్ళు, ఎంతోమంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఒక లెవెల్ వాళ్ళే కనబడతారు, పెద్ద పెద్ద హీరోలు ఎవరు కనబడరు ఏంటి అని. ఈసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, అందరిని, బాలకృష్ణ గారు అందరినీ కలిసాము, సో లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రొఫెసర్ అందరినీ టచ్ చేసామండి, అందరితో మాట్లాడాము. ఆయన ఉన్నారు కదా ఒక నిమిషం, మహేష్ బాబు గారు షూటింగ్ దగ్గర కూడా వెళ్ళి కలిసాము. సో అందరు కాసేపు ఆగండి సార్, జిందాబాద్ తర్వాత కొంచెం ఉండండి, చెప్పేది వినండి ముందు. సో అందరూ, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ అ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ టు దెమ్ ఆల్సో. ప్రతి ఒక్కరు ప్రామిస్ చేశారు, వీ విల్ వర్క్ ఫర్ మా, మీరు మంచిగా విన్ అయ్యి వచ్చి ప్రాపర్గా ప్లాన్ చేయండి, మీ వెనక మేము ఉండి నడిపిస్తాము. అంటే మాకి బిల్డింగ్ దగ్గర నుంచి, స్థలం దగ్గర నుంచి అన్ని, చిరంజీవి గారు, ఎవ్రీబడి ప్రామిస్. సో వీ ఆల్ విల్ బి ఆఫ్టర్ దెమ్, వాళ్ళందరి హెల్ప్ తీసుకొని. ఇంకొకసారి మీతో మేము అనిపించుకో, మూవీ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ రాలేదు ఏంటంటే, వీళ్ళు రాలేదని అందరూ ఉంటారు ఈసారి. From top to bottom, everybody will be given equal importance. అందరితో డిస్కస్ చేస్తాము, అందరిని అంటే సాధారణంగా చాలా మంది ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇలాగ ఎలక్షన్స్ అస్తమాన్ వస్తే బాగుంది, ఇలాగ అందరిని కలుసుకుంటామని అన్నారు. ఇలా ఇక మీద అలా అనిపించదండి, ఎవ్రీ 3 మంత్స్ మేము జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టి అందరినీ కలుస్తాము, అందరిని డిస్కస్ చేసుకుంటాము, ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము. తన అన్నట్టు ఎన్నో కమిటీస్ పెట్టి, ఇప్పుడు విన్ అయిన వాళ్ళమే కాదండి, ఎఫిషియెంట్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటాము, వాళ్ళందరి స్కిల్స్ ఉపయోగించుకుంటాము. వీ విల్ డూ ద బెస్ట్. మీరందరూ యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. అందరూ అరే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఇండస్ట్రీ ఎంత బాగుంది, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనేలాగా మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఒకటి నేను మెన్షన్ చేయాలి, ఈసారి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. హేమ ఇండిపెండెంట్ గా తాను కంటెస్ట్ చేసి పెద్ద మెజారిటీతో గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో టు షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ ఇది నేను చెప్తున్నాను. ఈసారి ప్యానెల్ లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నాము. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎంత బాగా గవర్నెన్స్ ఉంటుందో కూడా మేము చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.